ఇదిగో బాబు ఇది ఆవు అంటారు ఇది దేశీ అంటారు ఇది పాలు తాగుతే మనకు బలం వచ్చేది మరి ఇప్పుడు కథమైపోయింది అది ఇప్పుడు ఆవులు ఎక్కడ ఉన్నాయంటే అంత ఈ కషాయాలు మొత్తం కోసి తినేసినారు ఇప్పుడు మిగిలిన ఆవులని జూ పార్క్ లో పెట్టినారు ఇది చూడనికి ఆ విధంగా ఒక సమయం వస్తుంది ఇవాళ ప్రతి ఒక్క హిందూ లేచి ఇది నా తల్లి ఇది నా ఆవు ఈ యొక్క భావన తీసుకొని వచ్చిన తర్వాతనే మనం మన ఆవుని మనం కాపాడొచ్చు ఇవాళ చాలా మంది గోరక్షణ గురించి పనిచేస్తున్నారు ఒక్కవైపు వినోద్ పనిచేస్తున్నారు ఇంకోవైపు కాలు పనిచేస్తున్నారు ఇంకోవైపు ఆయన పనిచేస్తున్నారు ఇంకోవైపు ఈయన పనిచేస్తున్నారు ఇప్పుడు మాకు మార్గదర్శంగా బుచ్చిరెడ్డి అన్న కూడా అక్కడ కూర్చుండు ఆయన మాకు హిందూ వాహినిలో మాకు శారీరక ప్రముఖగా ఉండే ఆయన మాకు చెప్పేది మనం ఒక హిందూ ధర్మంలో మన జీవితం అంటే మనం పుట్టినం మన ఫస్ట్ కర్తవ్యం మన ఆవుని మనం కాపాడాలి ఆయన మాకు ట్రైనింగ్ ఇచ్చిండు ఏ విధంగా మన ఆవు తల్లిని మనం కాపాడాలి మాకు నేర్పించిన వ్యక్తి అక్కడ కూర్చుండు మాకు రాజన్న ఉండే హిందూ వాహిని ఆయన ఈయన కలిసి మాకు ఇంకో పెద్ద మా ఇద్దరు పైన కూడా ఒక గురువు గారు ఉన్నారు త్రివిక్రమరావు గారు హిందూ వాహిని ఇన్ఛార్జ్ వీరందరూ కలిసి ఒక హిందూ సైన్యం తయారు చేస్తున్నారు ఇవాళ దాదాపు హిందూ వాహిని ఆధ్వర్యంలో చాలా వరకు గౌరక్షణ ఏ విధంగా చేయాలి ఒక యువకుడు ఒక టీమ్ ని తయారు చేస్తారు కానీ బాధాకరం ఏం తెలుసా బాధాకరం ఏం తెలిసే ఇవాళ యువకులు భయపడి ఇంట్లో దాచుకుంటున్నారు భయపడి ఎందుకంటే నేను వాస్తవం చెప్తా ఏదైనా ఉంటే స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్తా ఇవాళ మనం భయపడితే మన ధర్మాన్ని మనం కాపాడలేము మన గోమాతాన్ని మనం కాపాడలేము మనం ఏమి చేయలేం వచ్చే సమయంలో వాళ్ళ సంఖ్య పెరుగుతుంది మన సంఖ్య తగ్గుతుంది వచ్చే సమయంలో వాళ్ళు మన ఇంటికి వస్తారు మన అమ్మాయిని ఎక్కువ పోతే కూడా అయ్యా తీసుకొని పో అట్లాంటి ఒక సమయం వస్తుంది అందుకోసం ప్రతి ఒక్క హిందూ కార్యకర్త ఒక సైనికుడుగా తయారు కావాలి ఒక గౌ సైనికుడుగా తయారైతేనే మన ధర్మం సేఫ్ ఉంటుంది మన ఆవు సేఫ్ ఉంటుంది మన దేశం సేఫ్ ఉంటుంది ఈ యొక్క మాట అందరు యాద పెట్టుకోండి ఇవాళ శివకుమార్ గారు చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు ఇక్కడ ఒక ధర్నా ఉంది అందరు రావాలి ఇక్కడ ఒక ధర్నా ఉంది రావాలి నా గురించి కాదు నా తల్లి గురించి నా గౌమాత గురించి రావాలి రావాలి చాలా రోజులు చెప్పింది ఇవాళ ఇక్కడ ఎంత మంది వస్తున్నారు ఇవాళ ఇక్కడ ఎంత మంది వస్తున్నారు ఎంత మంది రావాలి మన ఆలోచన ప్రకారం చాలా మంది రావాలి ఇది సరిపోకూడదు ఇది సరిపోకూడదు అంత పబ్లిక్ రావాలి ఎప్పుడు శక్తి బలం పెరుగుతుంది కదా అప్పుడే ఈ గవర్నమెంట్ భయపడుతుంది ఈ గవర్నమెంట్ కాకుండా కేంద్రం వరకు మన సౌండ్ పోవాలంటే ప్రతి ఒక్క హిందూ రోడ్ పైన రావాలి నా తల్లిని కాపాడు నా గౌమాతాన్ని కాపాడు అని ఆ స్లోగన్ కేంద్రం వరకు వెళ్ళాలి ఇవాళ నేను బీజేపీలో ఉన్నా బీజేపీ పక్క పెట్టు ఫస్ట్ నేను ఒక హిందూ హిందూ నా కర్తవ్యం నా తల్లిని నేను కాపాడాలి నీకు నేను ఒక మాట చెప్తా గతంలో నా పైన ఒక ప్రెషర్ వచ్చింది అయ్యా నువ్వు కడుగోలుకి కొడుతున్నావు నువ్వు కడుగోలుకి తిడుతున్నావు నీ వల్ల మా పార్టీ బంధనం తీసుకొని రిజైన్ చేసిన పార్టీ ఇగో తీసుకో నా రిజైన్ లెటర్ తీసుకొని చెప్పేసిన మళ్ళా వాళ్ళని నువ్వు రిజైన్ ఇస్తే నువ్వు ఉన్నావు ఒక్కడే మన నేను చెప్పిన వాళ్ళకి ఫస్ట్ నా ధర్మం దాని తర్వాత నా గౌమాత దాని అట్టులో ఎవరైనా వచ్చని పార్టీ రాని నా పదవి రాని కాలుతో తొక్కేస్తానని ఇప్పుడు కూడా గౌరక్షణ చేస్తున్నా అది నా ధర్మం అది నా కర్తవ్యం అది నా తల్లి అది చేయాలి అది ప్రతి ఒక్క వ్యక్తి చేయాలి అందుకోసం శివకుమార్ గారు ఇక్కడ ఒక ప్రోగ్రామ్ పెట్టినారు నాకు ఎవరో ఒక వ్యక్తి నేను ఆయనకి గుర్తుపడ్డాను ఆయన ఫోన్ చేసిండు ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఉంది రావాలని రావాలని నేను డిసైడ్ అయినా మా ఇంకా దేవేందర్ అన్న ఇక్కడ ఉన్నాడేమో గుట్ట నుంచి వచ్చాడు ఇక్కడ ఉన్నారు ఆయన ఆయన కంటిన్యూ నాకు ఫోన్ చేస్తుండు ఈ కార్యక్రమం మనం ఎట్టి ఫస్ట్ రావాలి ఎందుకంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి ఒక బాధతోనే వస్తాడు ఇక్కడ వ్యక్తి ఇక్కడ వచ్చిన ఒక్కొక్క హిందూ ఒక మంచి ఒక సంకల్పం తీసుకొని ఇక్కడ హిందూ వస్తారు ఇది నా తల్లిని కాపాడే అట్లాంటి వ్యక్తులు వస్తారు వారికి మనం అందరం కలిసిమెలిసి ఒక మంచిగా టీం తయారై
ఫస్ట్ మనం ఒక సంకల్పం తీసుకుందాం, మన తెలంగాణలో ఒక్క ఆవు కడు కాకుండా మనం చూసుకోవాలి, ఆ సంకల్పం ఇక్కడ నిలబడి మనం తీసుకుందామని చెప్పాడు ఆయన. నేను చెప్పిన 100% ఇక్కడ నేను వస్తా. ఇవాళ సుకుమార్ గారు వచ్చినా మీకు 100% నేను కాదు సపోర్ట్గా, ఎంతో మంది ఇవాళ సోషల్ మీడియా దాంట్లో కూడా మీకు సపోర్ట్గా ఇవాళ ఉన్నారు, చాలా మంది గౌ భక్తులు ఇవాళ సపోర్ట్గా మీకు ఉన్నారు. మీరు ముందుకెళ్ళండి, మేము ఇంకా కాదు మీ ఎమ్మెల్యే ఉంటాం, మీరు ఎక్కడి వరకు వెళ్తారు వెళ్ళండి, 100% మీ ఎమ్మెల్యే ఉండి మేము కూడా ఆ గౌమాతకి రాష్ట్ర ప్రాణి ఎట్టి పరిస్థితులు డిక్లేర్ చేయాలని మేము ఇక్కడ 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 నుంచి ఢిల్లీ వరకు ఫైట్ చేస్తాం. గతంలో కూడా మన ఒక మంచి స్టంప్ ఉండే, ఇప్పుడు కూడా అన్నాడు ఆయన కూడా ఒక ఢిల్లీలో పెద్ద ప్రోగ్రామ్ పెట్టుకున్నారు సేమ్ సబ్జెక్ట్, అక్కడ కూడా మేము వెళ్ళినాం, కార్యక్రమం కూడా మేము అటెండ్ అయినాం. దానికి కూడా గోపాలమణి మహారాజ్ జస్టిస్ భయ్యా గోపాలమణి మహారాజ్ గారు మంచి కార్యక్రమం పెట్టుకున్నారు. మన హైదరాబాద్ నుంచి వేల సంఖ్యలో పోయినారు అక్కడ కూడా, అక్కడ కూడా ఒక సంకల్పం తీసుకున్నారు. ఇవాళ కూడా సుకుమార్ గారు, ఇవాళ జస్టిస్ భయ్ మీ ఎంతనే ఉన్నారు, ఆయన కూడా ఒక స్ట్రాంగ్ వ్యక్తి, అందరు మీ ఎంపడి ఉన్నారు, మీరు భయపడకండి, మీరు ముందుకెళ్ళండి. ధన్యవాదాలు.